ఈ క్లాస్లో మనం డేట్ అండ్ టైం ఫంక్షన్స్ ఏమున్నాయి, వాటిని ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. మరి ఇక్కడ ఈ డేట్ టు టైం అంటే డేట్లో మనకి తెలిసిందే ఇయరు, మంత్, డేస్ అనేటివి ఉంటాయి. అట్లనే టైంలో మనం చూసినట్లయితే అవర్స్, మినిట్స్, సెకండ్స్, మళ్ళీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, సెకండ్లో మళ్ళీ పార్ట్ అన్నమాట. అండ్ టైం జోన్, జోన్ కూడా మిక్స్ అయి ఉంటుంది. మరి ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఫస్ట్ ఫంక్షన్ చూడండి. ఇక్కడ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. ఏజ్, ఇక్కడ ఏజ్ టైం స్టాంప్ కామా టైం స్టాంప్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఏజ్ని టైం స్టాంప్ రూపంలో ఇక్కడ టూ డేట్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఎర్లీ డేటు, తర్వాత దానికి ముందరగా ప్రజెంట్ డేటు అని అనుకుందాం. ఇట్లా ఇచ్చినప్పుడు మనకి ఈ ఏజ్ ఎంత అనేది వస్తుంది. అది ఇంటర్వెల్ రూపంలో వస్తుంది. ఇంటర్వెల్ అంటే ఎట్లా ఉండిద్ది అంటే ఇట్లా 43 ఇయర్స్ 9 మంత్స్ 27 డేస్, ఇంకా అవర్స్ అయితే మీకు ఇన్ని అవర్స్, ఇన్ని సెకండ్స్ అని కంప్లీట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తుంది. నాట్ డిజిట్స్లో కాకుండా ఇట్లా ఇంటర్వెల్ అనేది ఈ రూపంలో ఉండిద్ది రిజల్ట్. మరి మీరు ఏజ్ టైం స్టాంప్ కామా టైం స్టాంప్ అన్నారు. మనకి ఇక్కడ ఇయరు, మంత్, డే ఈ ఫార్మాట్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సరే, దీన్ని ఎట్లా వాడాలో, ఎట్లా అప్లై చేయాలో చూద్దాం. సెలెక్ట్ ఏజ్, ఏజ్ ఆఫ్ టైం స్టాంప్ ఇప్పుడు విత్ ఇన్ సింగిల్ కోట్స్లో మనం టైం స్టాంప్ ఇవ్వడం జరుగుతుంది. టైం స్టాంప్ ఫస్ట్ ఏమి ఇవ్వాలి మనము, ఈ ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ ప్రజెంట్ డేట్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక్కోవాలి అనుకుందాం. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది ఇట్లా ఇస్తాం. ఫస్ట్ ప్రజెంట్ డేట్ ఇద్దాం, 20 24 డాష్. మంత్ ఎంత ఇది, లైక్ 7th month 07 ప్లస్ డే ఏంటి 24 ఇది, కామా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఇది కూడా టైం స్టాంప్ ఫార్మాట్లోనే మనం ఇస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఏదో ఓల్డ్ డేట్ ఏదో ఒకటి ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1995 డాష్ సంథింగ్ 5th month డాష్ సంథింగ్ 15 ఇలా ఇచ్చారు. సో ఇమ్మీడియట్గా ఆ ఏజ్ అనేది మీకు చూడండి 29 ఇయర్స్ 2 మంత్స్ 9 డేస్ అని ఇట్లా రావడం జరిగింది. సో ఇలా మనం ఏజ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి ఇక్కడ ఈ ఏజ్కే ఇంకొక వర్షన్ ఉంది. అదేంటంటే ఏజ్ 2 టైం స్టాంప్ ఇవ్వకుండా సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ కరెంట్ డేట్ అట్ మిడ్నైట్. మిడ్నైట్కి మనకి క్యాల్కులేట్ చేసుకుంటూ ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది తీసుకొస్తుంది. సో ఇన్ దిస్ కేస్ మనం ఒకటే ఇస్తే సరిపోయింది. లైక్ ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు, కరెంట్ డేట్ని తీసుకునేది. చూడండి, ఏజ్ని ఇలా కూడా ప్రజెంట్ డేట్ని బట్టి ఈ ఓల్డ్ డేట్ ఇచ్చినట్లయితే మళ్ళీ మీకు సేమ్ రిజల్ట్ రావడం జరిగింది. ప్రజెంట్ డేట్ని తీసుకొని మీకు ఇట్లా రిటర్న్ చేస్తుంది.
ఇంకా మనం చూసినట్లయితే క్లాక్ అండర్ స్కోర్ టైం స్టాంప్ అని ఉంది. టైం స్టాంప్ విత్ టైం జోన్, టైం జోన్తో సహా వస్తుంది. జనరల్గా టైం స్టాంప్ అంటే డేటు టైము ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంటాయి. చేంజెస్ డ్యూరింగ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్, మనం ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అప్పటి డేటు టైము టైం జోను అనేది క్లాక్ టైం స్టాంప్ ఇది రిటర్న్ చేస్తుంది. మరి దీనికి పారామీటర్స్ ఏమీ ఉండవండి, జస్ట్ క్లాక్ అండర్ స్కోర్ టైం స్టాంప్ వితౌట్ ఎనీ పారామీటర్స్ ఇట్ విల్ రిటర్న్స్ ది ప్రజెంట్ డేట్ టైం మీరు చూడొచ్చు ప్లస్ హవర్స్ మినిట్స్ సెకండ్స్ సెకండ్లో మీకు 1 lakh పార్ట్ ఇట్లా రావడం జరుగుతుంది. ఇది మిల్లీ సెకండ్ అని మనం చెప్పుకోవచ్చు లేదంటే 1 lakh పార్ట్. మళ్ళీ మీరు ఎగ్జిక్యూట్ చేశారనుకోండి దీన్ని చూడండి, ఇప్పుడు మారింది చూడండి. సో ఎప్పుడు స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తామో అప్పుడు వస్తుంది. ప్లస్ లాస్ట్లో మీకు ఇక్కడ ప్లస్ 5:30 అని ఉంది, మన టైం జోన్ అన్నమాట ఇది, మన ఇండియాకి సంబంధించిన 5:30 ప్లస్ 5:30 అని ఉంది. అంటే ఏదైతే ఇంటర్నేషనల్ టైం ఉందో ఇంటర్నేషనల్ టైం అనే దానికి మనం ప్లస్ 5:30లో ఉన్నాం. అంటే ఇంటర్నేషనల్ టైం ఎంత ఉంటుంది ఇప్పుడు, దీంట్లో నుంచి 5:30 తీసేయండి. 5:30 అంటే ఇంచుమించు మీకు 5:30 అవర్స్ తీసేసినట్లయితే అక్కడ 12:30 అలా ఉండిద్ది, ఆఫ్టర్నూన్ 12:30 అనమాట ఇంటర్నేషనల్ టైం. మరి కొన్ని జోన్స్కి వచ్చేసి మనకి మైనస్ల్లో ఉంటాయి, -1 అట్లా. అంటే ఇంటర్నేషనల్ టైంకి మైనస్ల్లో ప్లస్లో ఈ టైం జోన్స్ అనేటివి ఉంటాయి. ఆ టైం జోన్ వాల్యూ కూడా మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇలా నెక్స్ట్ ఫంక్షన్ చూసినట్లయితే కరెంట్ డేటు కరెంట్ టైం అని ఉంది, కరెంట్ టైం స్టాంప్ అని కూడా ఉంది. ఇది డేట్ డేట్ విత్ టైం విత్ టైం జోన్, టైం స్టాంప్ విత్ టైం జోన్ ఇట్లా ఉన్నాయి. జస్ట్ కరెంట్ డేట్ మీరు సింపుల్గా సెలెక్ట్ కరెంట్ డేట్ అనండి. కరెంట్ అండర్ స్కోర్ డేట్ దట్స్ ఆల్, దీనికి బ్రాకెట్స్ కూడా అవసరం లేదు. సో ప్రజెంట్ డేట్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మీకు కరెంట్ టైం అనేది కూడా ఉంటుంది. కరెంట్ టైం చూడండి, కరెంట్ టైం ఓన్లీ టైం విత్ టైం జోన్ ఇట్లా మీకు కరెంట్ డేటు కరెంట్ టైము మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది, రిటర్న్ చేయడం జరుగుతుంది. బ్రాకెట్స్ కూడా దీనికి అవసరం లేదు. అట్లనే కరెంట్ టైం స్టాంప్, సో ఇక్కడ మనం కరెంట్ టైం స్టాంప్ ఎలా ఇచ్చాం, మరి ఇది ఏమి రిటర్న్ చేస్తుందంటే మనకి కంప్లీట్ డేటు టైము ఇంతకు ముందర మనం చూసినట్లుగా ఈ విత్ జోన్ ఎవ్రీథింగ్ ఇక్కడ రిటర్న్ కావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ సిమిలర్ టు దిస్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డేట్ పార్ట్ అనేది ఉంది. డేట్ పార్ట్, డేట్లో మీరు ఏ పార్ట్ని తీసుకురావాలి. డేట్ అంటే ఇక్కడ లైక్ టెక్స్ట్ టైం స్టాంప్ అన్నారు,
టెక్స్ట్ అనేది ఏంటి ఇక్కడ మీరు ఏమి ఇవ్వాలి? ఇయరు, మంత్, డే, అవర్స్, మినిట్స్, సెకండ్స్ ఇవన్నీ కూడా ఇస్తారు. సారీ, టైం స్టాంప్లో ఇది ఇస్తారు. టెక్స్ట్ అంటే ఇక్కడ ఏది కావాలి మీకు, అవర్ కావాలా దాంట్లో అనేది డేట్ పార్ట్ని తీసుకురావడం జరుగుతుంది. సో మరి ఇక్కడ డేట్ పార్ట్ రెండు వర్షన్స్గా ఉంది. ఒకటేమో టైం స్టాంప్ లాగా ఇస్తాము, ఇంకొకటేమో ఇంటర్వెల్ లాగా ఇస్తాం. సో మరి టైం స్టాంప్ ఇస్తే ఎలా ఉంటుంది, ఇంటర్వెల్ ఇస్తే డేట్ పార్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. డేట్ పార్ట్ నాకు దీంట్లో ఏ పార్ట్ కావాలనేది మనం డిసైడ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ అనేది కావాలి. ఓకే, ఎందులో మనకి టైం స్టాంప్లో కామా టైం స్టాంప్ మరి టైం స్టాంప్ అనగానే ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్స్, మంత్స్ అండ్ డేస్, నెక్స్ట్ అవర్స్, 18 కదా, 18 అవర్స్ అండ్ 30 మినిట్స్ అండ్ సంథింగ్ 50 సెకండ్స్ ఇట్లా ఇచ్చారు. మరి ఇందులో మనకి ఏ పార్ట్ని మనం అడిగాము, డేట్ పార్ట్లో ఇయర్, ఈ టైం స్టాంప్లో మనం ఇయర్ కావాలి అని అడిగాం. సో ఇట్ హ్యాస్ టు రిటర్న్ 2024. ఎస్, ఇలా మనకి ఏ పార్ట్ కావాల్సి ఉంటే, మనం అక్కడ ఇచ్చిన వాల్యూస్లో ఏ పార్ట్ కావాల్సి ఉంటే ఆ పార్ట్ని మనం రిటర్న్ చేసుకోవచ్చు. మరి ఇది డేటాబేస్, సపోజ్ డేట్ పార్ట్ ఆఫ్ మనకి డేటాబేస్ టేబుల్లో ఏదో జాయినింగ్ డేటో ఏదో ఒకటి ఉంది, అలాంటప్పుడు కూడా మనం ఆ ఫీల్డ్ని మెన్షన్ చేసి ఫ్రమ్ ద టేబుల్ దాంట్లో నుంచి ఇయర్ని ఇట్లా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అప్పుడు ఫ్రమ్ టేబుల్ నేమ్ అని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి టైం స్టాంపే కాకుండా మనకి డేట్ పార్ట్ ఇక్కడ ఇంటర్వెల్ ఇస్తామండి. ఇంటర్వెల్ అంటే ఇంటర్వెల్ ఆఫ్ ఇక్కడ టూ ఇయర్స్, త్రీ మంత్స్, ఫోర్ అవర్స్ ఇట్లా ఇచ్చా. ఇది ఇంటర్వెల్ అనుకుందాం. ఇంటర్వెల్ అట్లా ఇస్తాం అంటే ఇయర్స్ ఎన్ని, మంత్స్ ఎన్ని, అవర్స్ ఎన్ని ఇట్లా ఇచ్చుకుంటాం అనుకుందాం. సో ఇదే డేట్ పార్ట్ ఫంక్షన్. ఇప్పుడు చూడండి, ఇయర్ మనకి టూ ఇయర్, అండ్ ఇక్కడ మీనింగ్ఫుల్గా ఇవ్వాలి. ఎట్లా పడితే అట్లా ఇవ్వకూడదు. ఇయర్స్, మంత్స్, డేస్, ఎన్ని డేస్, ఎన్ని అవర్స్ ఇట్లా తీసుకోవడం జరుగుతుంది. అదే నేను అవర్ అని చెప్పేసి అంటాను, ఫోర్ అవర్స్ అని రావాలి. ఇలా మనకి ఈ డేట్ పార్ట్ అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది. కరస్పాండింగ్ ఇంటర్వెల్లో కానీ లేకపోతే టైం స్టాంప్లో కానీ ఇలాగన్నమాట. మరి నెక్స్ట్ చూసినట్లయితే డేట్ ట్రంక్, ట్రంకేట్ చేయడం. దేన్ని ట్రంకేట్ చేయాలి? మనం టైం స్టాంప్ ఇస్తాం, ఆ టైం స్టాంప్లో దేన్ని ట్రంకేట్ చేయాలి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఈ టైం స్టాంపు ఇంతకు ముందర ఉన్నదే తీసుకుంటాను. సో ఇక్కడ ఫంక్షన్ ఏంటి మనకి, డేట్ అండర్స్కోర్ ట్రంక్, దేన్ని ట్రంక్ చేయాలి అనేది మనం ఇవ్వాలి. డేట్ అండర్స్కోర్ ట్రంక్. మరి దీంట్లో నేను లైక్ అవర్ని ట్రంక్ చేయాలి.
చూడండి, అంటే 18 అవర్స్ 30 మినిట్స్ ఇట్లా ఉంది. దీంట్లో ఈ అవర్స్ తర్వాత మనకి వచ్చిన ఈ మినిట్స్ సెకండ్స్ని అది కట్ చేస్తుంది. అదనమాట డేట్ ట్రంక్. మనకి మామూలుగా నంబర్లో, నంబర్ ఫంక్షన్స్లో కూడా ట్రంక్ అనేది వాడుంటాం, అక్కడ కూడా కట్ చేస్తుంది అన్నమాట. ఇదే నేను లైక్ ఇక్కడ ఇయర్ అని ఇస్తాను. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో. మనకి ఇయర్ ట్రంక్ అయి రావాలి. ఇయర్ ట్రంక్ అయి ఎలా వచ్చింది, ఇయర్ తర్వాత మంత్స్ కదా ఉన్నవి, 7 మంత్స్ 24 డేస్ ఇట్లా ఉన్నాయి. వీటిలంతా తీసేసి ఎక్కడికి రౌండ్ అప్ అయింది, ఎక్కడికి ట్రంక్ చేసేసింది, ఎక్కడికి కట్ చేసింది, ఫస్ట్ డే ఆఫ్ జనవరి 2024లో ఫస్ట్ డే అండ్ ఫస్ట్ మంత్ రిటర్న్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం ట్రంకేట్ చేసేయచ్చు ఏ పార్ట్నైనా సరే. తర్వాత మనకి ఎక్స్ట్రాక్ట్. ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో దీనికి కూడా టైం స్టాంపే ఇస్తాం, ఎక్స్ట్రాక్ట్. ఎక్స్ట్రాక్ట్ ఇయర్ ఇట్లా ఇచ్చాం. దాంట్లో ఎక్స్ట్రాక్ట్ ఇయర్ ఫ్రమ్ అని ఇవ్వాలి. చూడండి, ఈ టైం స్టాంప్లో నుంచి ఇయర్ని మాత్రమే తీసుకున్నాం, లేదంటే మంత్ కావాలా, అవర్ కావాలా, సెకండ్ కావాలా, ఏది కావాలంటే అది మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు ఆ టైం స్టాంప్లో నుంచి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకి ఈజ్ ఫినేట్ డేట్, ఈజ్ ఫినేట్ టైం స్టాంప్, ఈజ్ ఫినేట్ ఇంటర్వెల్ అనేది ఉంది. ఇన్ఫినేట్ కాకుండా అది ఫిక్స్డ్గా ఉంటే దాన్ని ఫినేట్ అని చెప్పేసి అంటాం. ఈజ్ ఫినేట్ డేట్ అని ఇచ్చాం. మనం డేటు, టైం స్టాంపు, లేదంటే ఇంటర్వెల్, ఇలా మూడిటిని మనం అప్లై చేయొచ్చు. ఫస్ట్ మనం ఈజ్ ఫినేట్, ఈజ్ ఫినేట్ ఏంటి ఇక్కడ ఫస్ట్ డేట్. డేట్ అనేది ఫినేటా కాదా, ఈజ్ ఫినేట్. సో ఇక్కడ టైం స్టాంప్ ఇస్తాము. ఈజ్ ఫినేట్ లైక్ డేట్. మనం లేదంటే ఫస్ట్ టైం స్టాంప్ ఇద్దాం. నో ఫంక్షన్ మ్యాచెస్ టైం స్టాంప్, రైట్ టైం స్టాంప్. ఓకే, ఈజ్ ఫినేట్ టైం స్టాంప్, టైం స్టాంప్ ఈజ్ ఫినేట్ FINIT. ఎస్, ఇది ట్రూ అని తీసుకురావడం జరిగింది. ఇట్లనే మనం లైక్ ఈజ్ ఫినేట్ డేట్ అని ఇస్తాం. సో అప్పుడు మనం ఇక్కడ డేట్ అని ఇది తీసేద్దాం. ఎస్, ఇది కూడా ట్రూ అనే రిటర్న్ చేస్తుంది. అట్లనే ఈజ్ ఫినేట్ ఇంటర్వెల్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ ఇంటర్వెల్
సపోజ్ 4 అవర్స్ ఇట్లా ఇచ్చా ఇంటర్వెల్. ఇంటర్వెల్ మీరు అవర్స్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. సపోజ్ నేను సపోజ్ 6 అవర్స్ ఇట్లా ఇంటర్వెల్ ఇచ్చా, ఓకే, ట్రూ రిటర్న్ చేస్తుంది. మరి ఫాల్స్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా మనం చెకప్ చేసుకోవాలి. మరి ఫాల్స్ అనేది లైక్ సపోజ్ 25 అవర్స్, అఫ్కోర్స్ 2 డేట్స్కి మధ్యలో 25 అవర్స్ ఉండొచ్చు, కాబట్టి అది కూడా ట్రూనే రావడం జరిగింది. సపోజ్ -5 అవర్స్, ఇది కూడా మనకి సక్సెస్ అనే వస్తుంది. లేదంటే మనకి అవర్స్ని ఇంకా ఇక్కడ ఎలా పెట్టామనుకుందాం, చూద్దాం. ఈ రేంజ్ కూడా టేకప్ చేసింది, ఇంకా చూద్దాం. సో ఇంటర్వెల్ ఫీల్డ్ అవుట్ ఆఫ్ రేంజ్, మీరు రేంజ్ ఎక్కువ ఇచ్చేశారు. సో సపోజ్ ఇక్కడ -90 ఇయర్స్ ఇట్లా ఇద్దాం, ఇది కూడా ట్రూగానే వస్తుంది. సో మొత్తానికి ఇది ఈజ్ ఫినిట్ ఇంటర్వెల్ ఇట్లా తీసుకుంటుంది. మనం రేంజ్ని దాటిపోతే మాత్రం ఎర్రర్ అనేది వస్తుంది. రేంజ్ ఎక్కడి నుంచి ఉందో మనం ఫైండ్ అవుట్ చేసుకొని మ్యాక్సిమం ఇది ట్రూ వాల్యూనే రిటర్న్ చేస్తుంది. మరి నెక్స్ట్ జస్టిఫై డేస్ ఇంటర్వెల్. అడ్జస్ట్ ఇంటర్వెల్ 30-day టైమ్ పీరియడ్స్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ మంత్స్. మరి ఇక్కడ 30-day టైమ్ పీరియడ్స్ ఆర్ రిప్రజెంటెడ్ మంత్స్ అని ఇచ్చాం. మరి ఇక్కడ మనకి చూడండి, ఇంటర్వెల్ 35 డేస్. 35 డేస్ అంటే 1 మంత్ 5 డేస్ అనేది అది జస్టిఫికేషన్ ఇస్తుంది. 27 అవర్స్ అని ఇచ్చా, 27 అవర్స్ని 24 అవర్స్ 1 డేగా తీసుకొని 1 డే 3 అవర్స్ ఇట్లా మనకి జస్టిఫై అవర్స్ రావడం జరుగుతుంది. అట్లానే లైక్ జస్టిఫై డేస్ ఫస్ట్ దీనికి ఇక్కడ ఇంటర్వెల్ మనం ఇవ్వాలి. ఇంటర్వెల్ నేను 65 డేస్ అని ఇంటర్వెల్ ఇచ్చాను. 65 డేస్ అంటే 2 మంత్స్ 5 డేస్, 30 డేస్ని 1 మంత్గా తీసుకొని అది జస్టిఫికేషన్ మనకి ఇవ్వడం జరిగింది కన్వర్ట్ చేసి. నెక్స్ట్ ఇక్కడ జస్టిఫై అవర్స్, అవర్స్ని ఎలా జస్టిఫై చేస్తుంది. జస్టిఫై అవర్స్ ఇంటర్వెల్ మనకి సపోజ్ 65 అవర్స్ అని ఇచ్చాం, దాన్ని మనకి డేస్లోకి కన్వర్ట్ చేసి
చూడండి, 2 డేస్ 17 అవర్స్ అంటే 24 అవర్స్ని ఇది ఒక డేగా తీసుకొని కన్వర్ట్ చేసి ఇస్తుంది. అట్లనే జస్టిఫై ఇంటర్వెల్, మరి మనం ఇచ్చిన కంప్లీట్ ఇంటర్వెల్ని అది చూడండి, అడ్జస్ట్ ఇంటర్వెల్ యూజింగ్ జస్టిఫై డేస్ అవర్స్ విత్ అడిషనల్ సైన్ అడ్జస్ట్మెంట్స్. సో మరి జస్టిఫై ఇంటర్వెల్ మనం ఇంటర్వెల్ ఎలా ఇచ్చాం చూద్దాం. ఇంటర్వెల్లో సపోజ్ 65 లేదంటే 63 డేస్ అండ్ 65 అవర్స్ ఇట్లా ఇచ్చారండి. సో దాంట్లో ఇంకా ఎన్ని పార్ట్స్ అన్నా ఇచ్చుకోవచ్చు, 2 మంత్స్ 5 డేస్ 17 అవర్స్ ఇట్లా మీకు వస్తుంది. లేకపోతే మీరు ఇట్లా ఇచ్చారు, ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చింది. అంటే ఇయర్స్ కూడా రావాలి కదా, ఇయర్స్ తోటి వచ్చింది చూడండి, 1 ఇయర్ 10 మంత్స్ 5 డేస్ ఇట్లా అన్నమాట. ఇంకా మీరు మినిట్స్ సెకండ్స్ ఎవ్రీథింగ్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా కన్వర్ట్ చేసేది ఇంటర్వెల్గా మనకి షో చేస్తుంది. నెక్స్ట్ లోకల్ టైం, కరెంట్ టైమ్ ఆఫ్ ద డే, లోకల్ టైం స్టాంప్, ఇవన్నీ కూడా వితౌట్ పారామీటర్స్లో కరెంట్ డేటు టైంని వీటిని తీసుకొని వచ్చేదానికి ఉపయోగపడతాయి. లోకల్ టైం, లోకల్ టైం స్టాంప్, లోకల్ టైం పారామీటర్ ఏమీ అవసరం లేదు. ప్రజెంట్ టైము అవర్స్ మినిట్స్ సెకండ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తోటి వస్తుంది. ఇట్లనే మనకి లోకల్ టైం స్టాంప్ అని ఉంది. టైం స్టాంప్ అన్నప్పుడు ఫుల్ డేటు, డేటు మంత్స్ ఇయర్స్ మంత్స్ డేస్ అట్లనే అవర్స్ మినిట్స్ సెకండ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ రావడం జరుగుతుంది. ఏ పారామీటర్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లోకల్ టైం స్టాంప్, దాని తర్వాత మనకి నౌ అని ఉంది. టైం స్టాంప్ విత్ టైం జోన్ కరెంట్ డేట్ అండ్ టైం స్టార్ట్ ఆఫ్ కరెంట్ ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు ప్రస్తుతం ఏంటి నౌ, ఇవన్నీ సిమిలర్గా కనిపించినా కాస్త డిఫరెన్స్ కూడా ఉండొచ్చండి నౌ. సో ప్రజెంట్ డే టు టైము ఇది వస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ అండర్ స్కోర్ టైం స్టాంప్, స్టార్ట్ ఆఫ్ కరెంట్ ట్రాన్సాక్షన్, ఇవన్నీ కూడా కరెంట్ ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి అంటే డేటాబేస్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ఇవి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. స్టేట్మెంట్ అండర్ స్కోర్ టైం స్టాంప్ సెలెక్ట్ స్టేట్మెంట్ అండర్ స్కోర్ టైం స్టాంప్. టైం స్టాంప్ ఓకే. విత్ టైం జోన్ ఎవ్రీథింగ్. ఇంకా టైమ్ ఆఫ్ డే, కరెంట్ డేట్ అండ్ టైమ్ లైక్ క్లాక్ టైం స్టాంప్ బట్ యాజ్ ఎ టెక్స్ట్ స్ట్రింగ్, టెక్స్ట్ స్ట్రింగ్గా ఇది రిటర్న్ చేస్తుంది టైమ్ ఆఫ్ డే.
సెలెక్ట్ టైమ్ ఆఫ్ డే. ఇక్కడ చూడండి, టెక్స్ట్ స్ట్రింగ్ ఇది. అంటే మీరు డిజిటల్ నంబర్ ఫార్మాట్ కాకుండా వెన్స్డే జూలై 24, 1831 ఇది సెకండ్స్ ఇచ్చి 2024 IST ఇండియన్ స్టాండర్డ్ టైం అని ఇట్లా ఫుల్ ఫామ్లో మనకి టైమ్ ఆఫ్ డే టెక్స్ట్ ఫార్మాట్లో వస్తుంది, నాట్ ఇన్ టైమ్ స్టాంప్ ఫార్మాట్. టైమ్ స్టాంప్ అంటే అది దాని స్టైల్ వేరే విధంగా ఉంటుంది, ఇంతకు ముందరంతా చూసాం. ఇది టెక్స్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి మనకి తీసుకురావడం జరుగుతుంది. ట్రాన్సాక్షన్ టైమ్ స్టాంప్, ట్రాన్సాక్షన్ టైమ్ స్టాంప్ అండర్స్కోర్ టైమ్ స్టాంప్. టైమ్ స్టాంప్ విత్ జోన్, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ డేట్ అండ్ టైమ్ని తీసుకురావడం. మరి ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా, ఈ డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, మనకి నెక్స్ట్ క్లాస్లో డేటా టైప్ ఫార్మాటింగ్, అంటే ఒక డేటా టైప్లో నుంచి ఇంకొక డేటా టైప్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాం. టెక్స్ట్ టు నెంబర్, నెంబర్ టు టెక్స్ట్, ఇట్లా ఉంటాయన్నమాట. వాటిని ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. ఓకే,